हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एपीलो पेंशन पै लेटेस्ट अपडेट रावडम जरिगिंदि। नवंबर नेलकु पेंशन संबंधी वायदा वेयडम जरुगुतुंदि। सो नवंबर लो पेंशन संबंधी वीरिकि मात्रमे इस्तामु, मिगता वारिकि अयिते वायदा वेस्तामनि अयिते स्पष्टं चेयडम जरिगिंदि। एवरिकि इस्तारु, एवरिकि वायदा वेस्तारु अन्न दानिपै अयिते कूडा वीडियो द्वारा तेलुसुकुंदाम। वीडियो अयिते एंड वरकु चूडंडि। अलागे चिन्न रिक्वेस्ट फ्रेंड्स, वीडियो चूसिन प्रति ओक्करु मन चैनल कंपल्सरीगा सब्सक्राइब चेसुकोनि एप्पटिकप्पुडु लेटेस्ट अपडेट अयिते कूडा रावडम जरुगुतुंदि। इक एपीलो पेंशन पै अयिते मनकु अप्डेट्स अनेदि रावडम जरिगिंदि। अदे विधंगा पेंशन संबंधी रूल्स अयिते जरिए सो अवेटने अनर्हुल पेंशन अच्छे रद्दुस्तमन अपडेट राव जरूरी। सो मन को अनर्हुल नेतन्न पेंशन को रद्दुस्तुनटीडीओ सुधाकर् गारु मंडल में बल्लवरम नलुगुरु व्यक्तुलु चेनेत वृत्ति आधार पड़कपोयिना वैएसआर नेतन्न लब्धि पोंदारनी ग्रामानिकि चेंदिन पलुवुरु इटीवल कलेक्टर को स्पंदनलो फिर्यादु चेशारु। सो मरि आयन स्पंदिंचि ई योक्क पेंशन संबंधिंचि अयिते रद्दु చేస్తామనేది కూడా ఆ యొక్క నలుగురికి అనేది అయితే నేతన పెన్షన్ కైతే రద్దు చేశారు। ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఏపీలో పెన్షన్స్ కి సంబంధించి అయితే వారికి అయితే రద్దు చేస్తారు। సో ఇంతకు ముందు అంటే అర్హత ఉన్నట్టుగా పెన్షన్ తీసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క డబ్బులు అనేది అయితే వసూలు చేస్తామనేది కూడా ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది। సో ఇక పెన్షన్ కి వారికి రద్దు చేయడానికి సంబంధించి తగిన డాక్యుమెంట్స్ కూడా అంటే డాక్యుమెంట్స్ కూడా రద్దు చేయడానికి అయితే మనకు వాళ్ళకు నోటీసులు అయితే కూడా జారీ చేయడం జరిగింది। ఇక ఏపీలో వృద్ధాప్య పెన్షన్ సంబంధించి కూడా అప్డేట్ అనేది రావడం జరిగింది। సో వృద్ధాప్య పెన్షన్ అనేది ఎవరైతే తీసుకుంటున్నారో వారికి తప్పనిసరిగా అయితే ఓటర్ కార్డు మరియు విద్యార్హతకు సంబంధించిన అంటే మీ స్టడీ సర్టిఫికెట్ లేకపోతే గనుక ఓటర్ కార్డు అన్న ఉండాలనేది కూడా తప్పనిసరిగా ఉండాలనేతే వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి అయితే ఈ యొక్క డాక్యుమెంట్ ఉండాలనేది స్పష్టం చేయడం జరిగింది। ఇక మిగతా పెన్షన్స్ అంటే వికలాంగులు, ఒంటరి మహిళ, డప్పు కళాకారులు ఇలా వాళ్ళ వృత్తి తగ్గట్టు పెన్షన్ అనేది తీసుకుంటున్న వారికి అయితే ఆ యొక్క వృత్తికి సంబంధించి పత్రాలైతే ఉండాలని స్పష్టమైతే చేయడం జరిగింది। సో నోటీసులు అందుకున్న వారికైతే వృద్ధాప్య పెన్షన్ అనేది పొందేందుకైతే మరియు వయసు అర్హత లేని పక్షంలో కూడా వారికి మరే ఇతర పెన్షన్ పొందేందుకైతే అర్హత కలిగి ఉన్నారో పరిశీలించాలనేది కూడా స్పష్టం చేయడం జరిగింది। సో ఇది ఫ్రెండ్స్ మనకు ఏపీలో పెన్షన్ పై అప్డేట్ నవంబర్ నెలకు సంబంధించి। మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ।